ఐడిఎఫ్ అధ్యక్షులైనటువంటి పాత్ర శంకర్ గారు జిల్లా అంటే వైసీపీ జిల్లా. ఈరోజు మోడీ ఒక చక్రవర్తిగా మహాచక్రవర్తిగా ఈ పరిపాలన సాగించడం జరిగింది. సముద్రగుప్తుడు ఒక వైసీపీ ఉండి సాహిత్యం యొక్క అన్ని కలిగి సద్గుణాలు కలిగినటువంటి సముద్రగుప్తుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు మన వైసీపీ జాతికి గర్వకారణం. గుప్తరాజు ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో పోషించినటువంటి సందర్భం. అట్లాగే వాసవి హాస్పిటల్ స్ఫూర్తిగా తీసుకొని మనము మన పిల్లలు ముందుకు వెళ్లాలనే ఉద్దేశం. ఈరోజు గుప్తాస్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ అనే సంస్థ ద్వారా ప్రతిభా పురస్కారాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైష్ణవ ఫెడరేషన్ ఐబీఎఫ్ అధ్యక్షులైనటువంటి ఉప్పల సీరణ గారు, మరి అదేవిధంగా మహాసభ కార్యదర్శి మెట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి లింబంద్రి గారు, మరి పట్టణ అధ్యక్షులు జగన్ కిషన్ గారు, మా రాజకీయ కమిటీ అధ్యక్షులు ఎలగండ్ల సత్యనారాయణ గారు, అదేవిధంగా మా రాయకల్ మండల అధ్యక్షులతో పాటు ప్రతి వారం హింసకు గురవుతున్నటువంటి సందర్భంలో కూడా మరి వైసీపీ సరైనటువంటి మా అయినప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కూరుస్తున్నాం. జిల్లా రాజకీయ నేను కూడా 5,100 రూపాయలు మనీషా
స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మీరు ఇప్పటి వరకే చాలా దూరం నుంచి విచ్చేసినారు, ఎంతో శ్రమ గురించి చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అట్లాగే మీ యొక్క సహనాన్ని పరిశీలించకుండా మేము కొంత ఇవ్వడం జరిగింది. ఆ 11,000 రూపాయలను ఈ ఫౌండేషన్ తో అప్పటికప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది. దాన్ని ఆ తర్వాత నాకు ఉత్తమ అత్యధికగా అవార్డు కొప్పుల ఈశ్వరన్న గారి మంత్రి పీఠం మీదుగా 50,000 పురస్కారం తీసుకుని ప్రశాస పత్రాన్ని తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోటి ఆ యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోతున్నాను. కాబట్టి ఇందులో భాగస్వాములుగా చేరడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు వారిని గర్వకారణంగా ఉందని మరీ మరీ తెలియజేస్తుంది. మరి వాటికి సహకరిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం చాలా తక్కువది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా మరి జేడి గారు చెప్పినట్టు వాస్తవంగా మన ముందు భవిష్యత్తును ఒకసారి మనం చూసుకుంటే మరి వయసులంటేనే సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళం మనం. ఈరోజు అనివార్య కొన్ని కారణాల వల్ల రాజకీయంగా వెనుకబడి పోతున్నాం అనే మాటను నేను తెలియజేస్తా ఉన్నాను. మరి జనాభి జగన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేరే ప్రయాసాల్లో పూర్తయిన వారు గతంలో ఆటగట్టు సంఘాలు ఉండాలి అని ఆటగట్టు సంఘాలను తయారు చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి దేవాసీ దినకర్ గారే 2019లో స్థాపించామని చెప్పి అన్నారు. వాస్తవం 2019 నుంచి 2019 వరకు వారు చేసినటువంటి సేవలు ఎన్నో పనెన్నో. అట్లాంటి ఈ కార్యక్రమాన్ని వైశ్య జాతిలో పుట్టినటువంటి వాళ్ళను ఈరోజు టెన్త్లో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి, అత్యధిక మార్కులు సాధించినటువంటి వాళ్లకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా వారికి రాబోయే రోజుల్లో నేను కష్టపడి చదవాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి, వైశ్య కార్పొరేషన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మన చదువుకునే విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ వెనుకబడ్డ ఆర్థికంగా వెనుకబడ్డటువంటి మన వైశ్య జాతి వాళ్ళు కూడా ఎన్నో రకాల సాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెరిట్ స్టూడెంట్లను సన్మానిస్తున్న సందర్భంగా చాలా మందికి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల లక్షల రూపాయలు కానీ చదివించాలంటే మా స్తోమత రైతు వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా రాబోయే కాలం కాబట్టి మన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక
కౌన్సిల్ సంస్థ ఏర్పాటు చేసి దానికి మన ఉప్పల సీనన్న గారి అధ్యక్షత వహిస్తారని నా ఆలోచన ఉంది. పిల్లలను చదివిస్తే బాగుపడతారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే మనల్ని పోషిస్తారనే తలంపుతోటి దాదాపు తెలంగాణలో ఉన్న 60-70% గరీబ్ భక్తులనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే మొన్ననే ఎలక్షన్ లో కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గ్రామంలో ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఇస్తున్నామో మన వైశ్య జాతుల కోసం రికార్డే కానీ తొక్కాలని భక్తులు ఉన్నారు వాళ్ళ కోసం కూడా నేను వైశ్య కార్పొరేషన్ ఇవ్వబోతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు ఒక 2 నెలల్లోనే కార్యరూపం దాల్చబోతుంది. దాదాపు ఒక 100 కోట్లు 200 కోట్లతోటి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇటువంటి గరీబ్ స్టూడెంట్స్ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో కూడా న్యాయం జరుగుతుంది, చిన్న కిరాణా షాపులలో కూడా నడవలేని పరిస్థితుల్లో ఇలా కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా జీవనోపాధి కష్టమైతున్నది కాబట్టి వాళ్ళకు కూడా మనము 5 లక్షలు 10 లక్షల రూపాయలు నాన్ రిఫండ్ కింద కూడా మనం ఫండ్ చేయడం జరుగుతుంది. త్వరలోనే తెలంగాణలో ఉన్న మంచి ముఖ్యమంత్రి ఉండడం మనందరికీ అపర భగీరథుడు అని చెప్పొచ్చు. ఏ కులానికైనా ఏ మతానికైనా నేను ఉన్నానని చెప్పేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే కానీ మిషన్ భగీరథ అనే కానీ ఇలా మీరందరూ దుస్తులు 29 రాష్ట్రాలలో నంబర్1 రాష్ట్రంగా మన తెలంగాణ ఉన్నది కాబట్టి 17.7% గ్రోత్ తోటి ఎకనామికల్ డెవలప్మెంట్ తోటి ఇక్కడ తెలంగాణలో ఇలా 33 జిల్లాలు సస్యశ్యామలం కూడా కావాలి. బంగారు తెలంగాణ కోసం మన వైశ్య జాతి కూడా ఆ రోజుల్లో కొట్లాడింది. ఇప్పుడు కూడా మన వైశ్యులంతా కూడా ఒకటై మనం అనుకునేది సాధిద్దాం. మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఒక బేసిక్ మనం ఒక బిల్డింగ్ పునాది వేసుకుని ఒక బేస్మెంట్ పిల్లలు ఎక్కడైతే తయారు చేస్తామో ఇలా మీ స్టూడెంట్స్ అందరూ ఇలా 10th క్లాస్ లో కూడా 10/10 వచ్చిన వాళ్ళు 10/9.5 వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా మంచి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసుకొని డిగ్రీ కాకుండా బీకామా లేకపోతే బీటెక్ గా లేకపోతే ఎంబీబీఎస్ఆ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ సీఏనా ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా మీరు చదవడానికి కూడా ముందుండాలి. ఇంతకుముందు మన వయసులోనే ఆడపిల్లలు ఉన్నారంటే మన 10th వరకే చదివేసుకోలేదు. మనం పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు అవకాశాలు లేకుండే ఆ రోజున నేను చదువుకున్నప్పుడు 5th క్లాస్ లో మాకు 100 రూపాయలు సిద్దిపేట గ్రామం సిద్దిపేట జిల్లాలో ఆ రోజున 5th క్లాస్ వరకే ఉండే ఆ 5th నుంచి మళ్ళీ 6th 7th చదవాలంటే మేము పక్క ఊరు పోయేసి 5 స్కూల్ పోయి 5 కిలోమీటర్లు పోయి నడుచుకున్న రోజులు ఆ రోజున అటువంటి పరిస్థితులను కూడా చదువుకొని మేము చూసుకున్నాము. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లకు నీట్ గా 10/10 ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు. అట్లా కూడా మనం అందరం కూడా మన వయసులనగానే ఒక వ్యాపారమే కాకుండా ఉద్యోగాలలో కూడా మీరు ముందు కావాలి, సివిల్స్ లో కూడా ప్రిపేర్ కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉండాలి, అవసరమైతే స్పోర్ట్స్ లో కూడా బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండాలి, కల్చరల్ ఆక్టివిటీస్ కూడా బాగుండాలి, ఒక సింగర్ గా ఒక డాన్సర్ గా కూడా మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా సచిన్ టెండూల్కర్ చూసినా మనం ధోనీని చూసుకున్నా కానీ మామూలు చిన్న కుటుంబంలో పుట్టి ఇలా దేశానికి పేరు తెచ్చే విధంగా ఇలా క్రికెటర్లు అయ్యారు. అట్లా మీరు కూడా స్పోర్ట్స్ లో కూడా ముందు రావాలని చెప్పేసి మేము ఆడపిల్లలు కదా మేము ముందుకు రావాల్సి వస్తే ఎటువంటి అని చెప్పేసి భయపడకుండా మీరందరూ కూడా ఉద్యోగాలు రావాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ ఇదే చైతన్యకు జిల్లా కలెక్టర్ కూడా మీరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్ గారు వెళ్ళిన ఉన్న పెద్దలందరికీ ఈ ట్రస్ట్ కు గుప్తా అండ్ ట్రస్ట్ కు ఒక 25,000 రూపాయలు నేను ఫండ్గా నేను రిలీజ్ చేస్తున్నాను ఈరోజు మా జనార్దన్ గారికి. ఎందుకంటే చాలా మందికి కొంత గరీబ్ స్టూడెంట్ కూడా స్కాలర్షిప్ ఇవ్వాలని ఒక సదుద్దేశంతో వాళ్ళకు నోట్ బుక్స్ అనుకోండి, వాళ్ళకి పూర్ స్టూడెంట్స్ ఉంటే కూడా మా ఉపల నాన్ రిఫండ్ ఫండ్ కింద ఐఏఎస్ ఐపీఎస్ చదివే మన వయసు స్టూడెంట్స్ కు అట్లా ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్ కూడా ఒక 4 సంవత్సరాలు ఫీజులు జగిత మన గజ్వల్ కాన్స్టిట్యూన్స్ కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్స్ లో మన వయసు స్టూడెంట్ ఒక ఆడపిల్ల 51 ర్యాంక్ వచ్చింది ఎంబీబీఎస్ లో. ఆ అమ్మాయి కూడా 4 ఏళ్ళ నుంచి మేము చదివిస్తున్నాం. ఇంకా కూడా జగిత్యాల జిల్లాలో కూడా ఎవరైనా ఉంటే కూడా మేము వాళ్ళని అడాప్ట్ చేసుకొని చదివించే పరిస్థితి కూడా మేము తీసుకొస్తాం కాబట్టి మన వైస్ హాస్టల్ కానీ ముషిరాబాద్ వైస్ హాస్టల్లో దాదాపు 75-80 మందిని అకామిడేషన్ చేసుకుంటూ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ పెట్టుకుంటూ చాలా మంది గరీబులు మన వైస్ స్టూడెంట్స్ కూడా మేము ఆదుకుంటున్నాం. మనమందరి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. ఇంకా నా ఉప్పల ఫౌండేషన్ నుంచి ఎవరైనా గరీబులు ఉంటే కూడా నేను పుస్తక బట్టలు ఇచ్చే కార్యక్రమం కూడా నేను ఇస్తున్నా, ఇంకా అడాప్ట్ చేసుకుని చదివించే కార్యక్రమం కూడా చేస్తున్నా కాబట్టి మా జనార్దన్ గారికి నా ఇదే వేళ నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఆర్ఓ గారు అవసరమైతే కలెక్టర్ తోటి కూడా మాట్లాడి మన సంజయ్ గారు ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారితో కూడా మీరు ఏమైనా ఉంటే కూడా చెప్పొచ్చు. దాదాపు
ఉంటే కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా గడి హోల్ ఉంటే కూడా ఇవ్వడానికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. మరొకటి, మన దాంట్లో కూడా పేద వయసులలో కూడా పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి పథకం కూడా 100,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకొస్తుంది. గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారు కూడా చెప్పారు కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సర్వజ్ఞ మరణాలలో కూడా ఎవరైనా గడి హోల్ ఉంటే వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.